అనేక సమస్యల మధ్య శోధనల్లో శ్రమల్లో దుఃఖముల్లో వేదనల్లో ఉండి ప్రభు ఈ స్థలానికి రావాలని మనస్సాక్షి చేత గద్దింపబడి కూడా రాలేక తండ్రి ఆయన దూరం నుండి వింటున్నారు వారి మనోనేత్రాలు వెలిగించబడి నేను నా తండ్రి ఏ రీతిగా ఆయన సాక్షిగా చేయబడుతూ వచ్చినాను అట్టి రీతిగా అనేకులను నేను నీ సాక్ష్యం యొక్క చిత్తములోనికి తీసుకురావడానికి మీరు ఉద్దేశించిన తలంపు ప్రేమ మహోన్నతమైన నీ కల్వరి రక్త దారాలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి అద్భుతమైన నీ ప్రేమను వెల్లడిపరచండి నీ యొక్క నా తండ్రి సత్య సందేశము నీ చిత్తం యొక్క కేంద్రంలో ఉంచి ఆత్మ ద్వారా మాట్లాడి నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఇక్కడ నిలబడిన నేను మరి చిన్న కుగ్రామము కలిదిండి మండలం కృష్ణా జిల్లా భాస్కరావుపేట అనే గ్రామానికి చెందిన వ్యక్తిని ఆ గ్రామం మీకు తెలిసి ఉండకపోవచ్చు కొంతమందికి తెలిసి ఉండవచ్చును మరి ఇక్కడ మీకు చాలా చక్కని రోడ్లు ఉన్నాయి చక్కని లైటింగ్ ఉంది చక్కని సౌకర్యాలు ఉన్నాయి చక్కని వాటర్ ఉంది చక్కని గృహాలు ఉన్నాయి మరి ఎంత సౌందర్యవంతమైన మరి ప్రాంతము మీకుంది నేను పుట్టింది మరి పుట్టినప్పుడు భయంకరమైన కుగ్రామము చాలా చీకటి గల ప్రదేశము కరెంటు విద్యుత్ దీపాలు లేని ప్రాంతము మరి రోడ్లు కూడా సరిగా లేని మట్టి రోడ్లు కలిగిన ప్రాంతము మరి స్కూల్స్ కూడా సౌకర్యవంతంగా లేని ప్రాంతము ఆ ప్రాంతంలో నేను పుట్టినాను పుట్టినప్పటి నుంచి మీకు దగ్గరలో మరి మూలన ఒక చిన్న చర్చి కనపడుతుంది అలాంటి చర్చి మా గ్రామంలో ఒక్క చర్చి మాత్రమే ఉండేది ఆ చర్చిలో మరి నేను థర్డ్ క్లాస్ సంగతి చెప్తున్నా థర్డ్ క్లాస్ నుండి సెవెంత్ క్లాస్ వరకు నాకు దేవుని ప్రేమ ధ్యానము దేవుని మరి మహిమ అంటే పరిశుద్ధ దేవుని సన్నిధి అంటే బయలుపరిచిన స్థలం అది మీకు ఒక చిన్న చర్చిలాగా ఇక్కడ కనిపించి ఉండొచ్చు కానీ అది నాకు మరి నాకు ఊహ తెలిసినప్పుడు నేను సెవెంత్ క్లాస్ వరకు ఒక ఆంటీ గారు ఇక్కడ మీకు బుజ్జమ్మ గారు ఉన్నారు అలాగే మాకు భాస్కరావుపేట గ్రామంలో జూలియమ్మ గారు అని ఉన్నారు ఆవిడ నన్ను పిలుచుకుని దగ్గరకి మరి తీసుకొని అమ్మ చర్చిలో కూర్చున్నారా అని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళేది నా జర్నీ మీకు చెప్తున్నాను నేను పుట్టిన దగ్గర నుండి నా ప్రయాణాన్ని మీకు చెప్తుంటున్నా నన్ను తీసుకుని వెళ్ళి చర్చిలో కూర్చోబెట్టేది ఉదయకాలం మరి 5 గంటల సమయంలోనే నన్ను పిలుచుకొని 6 గంటల వరకు ఆ చర్చిలో కూర్చోబెట్టి ఆ ధ్యానాలు మరి విని అర్థమైనా అర్థం కాకపోయినా వాటిని మరి ధ్యానించుకునే సమయము నాకు ఆవిడ కల్పించారు తర్వాత సాయంత్రము 7 గంటలు లేదా 6 గంటల నుంచి 7 గంటల వరకు మరి అదే ధ్యానము అంటే ఉదయ సాయంత్రాలు దేవుని సన్నిధిలో మోకరించే అనుభవాన్ని చిన్ననాటి నుండి నాకు ఆవిడ నేర్పించినారు అంటే ఆమె నాకు మొదటి గురువు సెవెంత్ క్లాస్ వరకు ఎయిత్ క్లాస్లో మా నాయనమ్మ నాకు రెండవ గురువు ఎందుకంటే మా ఇంటికి దేవుని సేవకులు ఇస్సాకు గారు తర్వాత కేతా సుబ్బారావు గారు ఇంకా కొంతమంది దైవ సేవకులు మరి చీకటిలో లాంతర్ పట్టుకుని మట్టి రోడ్లో మా ఇంటి వరకు నడుచుకుంటూ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళేవాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు మరి చిన్న వయసు కాబట్టి మాకు వాళ్ళ మరి ప్రభావం ఏంటో వాళ్ళ వాక్యం ఏంటో
తెలిసేది కాదు. వాళ్ళు ప్రేమతో ఇప్పుడు నాకు అనిపిస్తుంది వాళ్ళు ఎంత ప్రేమ ఉంటే చీకట్లో లాంతర్ పట్టుకొని మరి కటిక బురద రోడ్లలో నడుచుకుంటూ నా ఇంటి దాకా వచ్చారు అంటే ఇప్పుడు నేను చాలా దుఃఖపడతాను అన్నమాట. ఆ వలయం చాలా గొప్పది ఎందుకంటే అది నన్ను ప్రేమించి నా దేవుడు నా దగ్గరకు ఆ గురువుల్ని పంపించారు. ఇప్పుడు మీకు ఆఫ్టరల్గా కనిపించవచ్చు దైవ సేవకులు, కానీ ఇప్పుడు నాకు అది గొప్ప వరంగా నేను తీసుకుంటూ ఉన్నా. దైవ సేవకులు మీ గుమ్మం ముందుకి మీ ఇంటిలోకి లేకపోతే వ్యక్తి వ్యక్తిని కలిసి మాట్లాడుతున్నారు, పలకరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు అంటే మీరు పెద్ద లక్ష్య పెట్టకపోవచ్చు, కానీ ఆ దినాల్లో నేను దైవ సేవకులు నా ముందుకు వస్తే నేనెంతో భయంతో విధేయతతో ప్రేమతో వాళ్ళ ముందుకు వచ్చింది వాళ్ళు చెప్పింది వినేదాన్ని. ఎయిత్ క్లాస్లో మరి పరిశుద్ధ గ్రంథం మా నాయనమ్మ నాకు నా చేతిలో పెట్టింది కొన్ని పెట్టింది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను ధ్యానిస్తా మరి చదవటానికి అంటే ఎయిత్ క్లాస్లోనే మరి బుక్స్ చదువుతాం, అల్లరిచిల్లరిగా ఉంటాం, ఆటలాడుకుంటాం, ఎంతో మరి సమయాన్ని వ్యర్థంగా గడుపుతూ ఉంటాం. అలాంటప్పుడు పరిశుద్ధ గ్రంథం దేవుని సేవకులు మరి ఆ ప్రేమ ఆ విలువ ఆ బాధ్యతలు తెలియాలంటే చాలా కష్టసాధ్యమైన సంగతి. అయితే నాకు నా ప్రభువు నన్ను ప్రేమించి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రియముగా చేసినాడు. నాకు పెద్దలను దైవజనులను ప్రియముగా చేసినాడు. వాళ్ళు చెప్పిన మాట దేవుడే నాతో చెప్తున్నట్లుగా నేను విధేయత చూపించినాను. వాళ్ళు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నా చేతిలో పెట్టినప్పుడు మాకు 3 కిలోమీటర్ల దూరంలో 2 లేదా 3 కిలోమీటర్ల దూరంలో సిబిసిఎంసి చర్చ్ అని దానిలో దైవ వర్తమానం చెప్పేవారు భాస్కర వర్ణ గారు అని, వారు సతీమణి మణి గారు. వాళ్ళు దేవుని లేఖనాలు బోధించేవాళ్ళు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వాక్యాన్ని వివరించి చెప్పేవాళ్ళు. వాళ్ళకి మరి చెప్పే సామర్థ్యము ఆ ప్రాంతంలో ప్రభు ఆ దినాల్లో వాళ్ళకి ఇచ్చింది. మరి నా కోసమే అని నేను ఈరోజు నేను ఎంతో ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథం ధ్యానించడానికి ఎవరికి అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇది గ్రంథం ఏంటో, దీని విలువ ఏంటో, దీని యొక్క ఆత్మ సౌందర్యం ఏంటో, దీని ప్రభావం ఏంటో ఎవరికి తెలియదు. కాబట్టి దీన్ని ధ్యానించాలనే ఆశ ఎవరికి ఉండదు. అయితే ప్రభు నా హృదయంలో ఆత్మ ద్వారా ఆశ పుట్టించారు. ఎందుకంటే మా నాన్నమ్మ చక్కగా తలస్నానం చేసుకుని తెల్లచీర కట్టుకుని ఎంత యోగ్యంగా పవిత్రంగా పరిశుద్ధ మరి దేవుని మందిరానికి నన్ను తీసుకుని వెళ్ళేది ఎంతో శ్రద్ధగా భక్తిగా. ఆ దినాల్లో ఈ గ్రంథాన్ని నేను చదువుతున్నప్పుడు కీర్తన గ్రంథం 1:1-2:3 వచనాల్లో ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి పరిశుద్ధ గ్రంథం 1:2-3 వచనాలు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండి చోటును కూర్చుండక దివారాత్రములు దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అంటే ఇది నాకు ఒక వరంగా దొరికింది మాట. దివారాత్రులు ధ్యానించాలి. ఈ గ్రంథం దేవుని గ్రంథం అని, దేవుడే నాతో మాట్లాడుతున్నాడని అప్పుడు తెలిసి ఉండకపోవచ్చు, కానీ దీన్ని ధ్యానించాలి, ఇది చాలా పవిత్రమైన గ్రంథము అనే తీర్మానానికి నేను వచ్చా. ఉదయం సాయంత్రం స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మధ్యలో భోజనానికి వచ్చినప్పుడు అంటే 8th, 9th, 10th ఆ టైంలో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకునే యవనస్తులు ఉంటారని నేను అంత చెప్పలేను. అంటే ఈ గ్రంథం విలువ వారికి తెలియదు, దీన్ని చదవాలని కూడా తెలియదు, దీన్ని ప్రేమించాలని తెలియదు, దైవ మందిరాన్ని ప్రేమించాలని తెలియదు, దైవ సేవకులను ప్రేమించాలని తెలియదు. అప్పటి వరకు మాకు కూడా
మరి ఒక 10 ఎకరాల పొలం ఉండేది మా తల్లిదండ్రులు వ్యాపారదారులు మా తాత నానమ్మలు కూడా ఎంతో గొప్పవారు ఆ ప్రాంతంలో వాళ్ళకి ధనం ఉండేది గౌరవ మర్యాదలు ఉండేవి కానీ దేవుని సేవకులన్న విదేయత ఉండేది ప్రేమ ఉండేది వాళ్ళు దైవ సేవకులు ప్రేమించి వాళ్ళకి పట్టేడు మెతుకులు పెట్టాలనే జ్ఞానం గ్రహింపు ఆ టైంలో తెలియదు నాకు కూడా తెలియదు నిజంగా నేను చాలా దుఃఖపడతా ఉంటా అంత దూరం నుంచి ఎంతో విలువైన సంగతులు బోధించే దైవజనులు నా ఇంటికి వస్తే ఆ రోజుల్లో నేను గుర్తించలేకపోయాను నేను ఎంత కఠినమైన అంటే తెలియని వయసు అర్థం చేసుకోలేని వయసు ఇప్పుడైతే నాకు దైవజనులు అంటే ఎంతో ప్రేమ ఎంతో విదేయత ఎంతో గౌరవం దేవుని మందిరం అంటే ఎంతో ప్రేమ నేను ఆ రోజుల్లో తెలియక చేశాను కాబట్టి కనికరించబడ్డాను ఈ రోజుల్లో నేను అలా చేయలేను నేను అగౌరవపరచలేను సేవకుల్ని అగౌరవంగా చూడలేను దేవుని మందిరాన్ని కూడా అగౌరవపరచలేను అది ఆర్సిఎం కావచ్చు లోదరన్ కావచ్చు సిఎస్ఐ కావచ్చు బాప్టిస్ట్ కావచ్చు పెంతకోస్త కావచ్చు మన్న వర్తమానాలు లేకపోతే ఏ చర్చైనా కావచ్చు నేను అగౌరవపరచను ఎందుకంటే అది నాకు ఎంతో విలువైంది ఏ వీధిలో ఉన్నా ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా నాకెంతో గౌరవం అందుకే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను చదవటం ఆరంభించిన తర్వాత దుష్టుల ఆలోచన చెప్పున్నాడుక పాపుల మార్గం నిలవక అపహాసుకులు కూర్చుని చూడటం కూర్చున్నాక దివారాత్రులు దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పిన మాట నా జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తూ వచ్చింది నేను 10th క్లాస్ అయిపోయింది ఇంటర్మీడియట్కి వచ్చా ఇంటర్మీడియట్కి వచ్చే సమయానికి నాకు నా తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పెంచారు నాకు తిన్న ప్లేట్ కడగటం అంటూ తెలియదు నేను ఒక చిన్న పని చేయటం కూడా నాకు తెలియదు ఎంతో గౌరవంగా ప్రేమగా నా తల్లిదండ్రులు పెంచుతూ వచ్చారు ఇంటర్మీడియట్ నాకు హాస్టల్లో జాయిన్ చేశారు హాస్టల్లో జాయిన్ చేసిన తర్వాత నాకు అక్కడ గొప్ప ఆత్మ సంబంధమైన సర్కిల్ని దేవుడు ఏర్పాటు చేశాడు యూత్గా వచ్చా మరి యవన కాలంలో తొట్టిల్లకుండా తప్పిపోకుండా మరి చెడు స్నేహాలకి అలవాటు కాకుండా మరి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ దైవజనులు చెప్పే మాటలు వింటూ మరి స్నేహితులతో పరిశుద్ధులతో సహపాటి వారితో ఎంతో జాగ్రత్తగా మసులుకుంటూ నేను ఇంటర్మీడియట్ హాస్టల్లో ఉన్నప్పుడు నాకు ఒక సర్కిల్ వలయాన్ని అక్కడ కూడా సిద్ధం చేశారు మా యవనస్తులు ఉండేవాళ్ళం మాకు భోజనం టైము ఒక 1 అవర్ మాత్రమే హాఫ్ ఎన్ అవర్ మేము ఏం చేసేవాళ్ళమంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఒక రూమ్లో సపరేట్గా ప్రత్యేకంగా ఆ సమయాన్ని కేటాయించుకున్నాం మేము తొట్టిల్లకుండా తప్పిపోకుండా పరిశుద్ధ గ్రంథం మమ్మల్ని కాపాడుతూ వచ్చింది మాకు ఒక సర్కిల్ ఉండేది ఆడపిల్లలు అంతా చక్కగా కూర్చునే వాళ్ళం పాటలు పాడుకునే వాళ్ళం దైవాన్ని ధ్యానించుకునే వాళ్ళం హృదయపూర్వకంగా మరి వ్యక్తిగతంగా బైబిల్ ధ్యానించే వాళ్ళం ఉదయకాలం సాయంత్రం బైబిల్ ధ్యానించే వాళ్ళం ఎంతో మాకు ఆనందంగా ఉండేది మేము తొట్టిల్లకుండా ప్రభు పరిశుద్ధంగా కాపాడుతూ వచ్చినారు నేను డిగ్రీకి వచ్చినప్పుడు అక్కడ ఒక సర్కిల్ని దేవుడు నాకు సిద్ధం చేశాడు ఎందుకు ఈ సర్కిల్ ఈ ప్రయాణం చెప్తున్నానంటే నాకు శ్రేష్టమైన సర్కిల్నే దేవుడు ఇచ్చాడు అక్కడ మరి డిగ్రీ చదివే సమయాల్లో రక్షణ సైన్యం సేవకులు డానియల్ అన్న జాషు అన్న తర్వాత పెంతకోస్తు సేవకులు మరి జాషు అన్న సజ్జ బర్నబాస్ అన్న వాళ్ళు మహాసభలు ఏర్పాటు చేసేవాళ్ళు ఎలా అంటే ఏఆర్కే మూర్తి గారు ఏడి శిఖామణి గారు గొప్ప గొప్ప దైవజనుల్ని పిలిపించి మహాసభలు ఏర్పాటు చేసేవాళ్ళు వాళ్ళు మరి నైట్ 7కి స్టార్ట్ చేస్తే 10 వరకు అంటే అప్పుడు యవనస్తులు వెళ్ళడానికి ఎంతో కష్టసాధ్యమైన మరి పరిస్థితులు ఒంటరిగా పంపించాలంటే తల్లిదండ్రులు ఇంట్లో నుంచి పంపించే రోజులు కాదు అయితే మా నాన్న దగ్గరుండి నన్ను
మీటింగ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఒక పెద్దవాళ్ళకి అప్పగించి వచ్చేటప్పుడు మీతో తీసుకురండమ్మని పంపించేవాళ్ళు. అయితే ఆయన రక్షణ లేదు, చాలా త్రాగుడు, అలవాటు, చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. మా నాన్న అంటే నన్ను ఎంత గౌరవంగా చూశారు, ప్రేమగా చూశారు, ఎంతో నేను చెప్పలేను అంత ప్రేమగా నన్ను చూశారు. అందుకే ఆయన నేను మీటింగ్కి వెళ్తానంటే ఒంటరిగా నన్ను వద్దు అనే పదం ఆయన నోటంట వచ్చేది కాదు, నన్ను తీసుకెళ్లేవాళ్ళు బాధ్యత కలిగి. అందుకే నేను గొప్ప దైవజనుల బాటలో వాళ్ళ వాక్యానికి విధేయత చూపించి ఎంత దైవికంగా ఎదుగుతూ వచ్చినాను. అందుకే మరి డిగ్రీ చదువుతున్న సమయాల్లో నాకు ఏడీ శిఖామణి గారు ఒక దైవ సందేశాన్ని అందించారు సమగాయ స్త్రీ గురించి. ఆవిడ మరి ఎలా దేవుణ్ణి ధ్యానించిందో, ఎలా దేవుని దగ్గరికి వచ్చిందో, ఎలా దైవాన్ని అంగీకరించిందో, ఎంత ప్రేమతో దేవుడు ఆమెను మరి స్వీకరించి ఆమెకు దైవస్వరాన్ని వినిపించి ఆమెలో విధేయతను బయటకు తీసుకుని వచ్చి ఆమె మరి దేవుని ఎరగటానికి ఎంత సాహసం కలిగి ప్రభు ఆమె దగ్గర ప్రేమతో కూర్చొని దైవ సందేశాన్ని వినిపించి మరి ఆమెను రక్షించినారు. ఆ సందేశం చెప్తూ బాప్తిసం యొక్క విలువను నాకు బయలుపరిచినారు. నేను అప్పుడు లోబడిన, ప్రభువా మరి నన్ను నువ్వు స్వీకరించాలంటే, నువ్వు అంగీకరించాలంటే మరి నాలో ఏ మంచితనం లేదు, నేను కూడా మానవ జన్మలో ఉన్నా, పాపంలో శాపంలో మరి అంధకారంలో ఉన్న ప్రజల మధ్యన ఉన్నా, మరి నీ దైవ గ్రంథాన్ని నాకు బోధించినావు, దాని ప్రకారం జీవించడానికి నన్ను అలవర్చినావు, దైవ లేఖనాలు ఎన్నో నాకు చూపించినావు. బాల్యం నుండి నేను యిర్మీయా 1వ అధ్యాయంలో 5-10 వచనాలు నీవు బాలుడు అనవద్దు, నేను పంపు చోటకెల్లా నువ్వు పోవాలి, నేను మరి నేను నియమించాను, జనములకు ప్రవక్తగా నేను నియమించాను ప్రకారము యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం నుంచి రిఫరెన్స్లు చూపించలేకపోవచ్చు, తొందర తొందరగా మరి సాక్ష్యాన్ని ముగించుకోవాలి కాబట్టి. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగేటిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని, నేను బాలుడనే మాట్లాడటకు నాకు శక్తి చాలదు అనగా, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్లగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జన్మల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. అంటే ఆ మాటలు నేను బైబిల్ గ్రంథం తీసిన దగ్గర నుంచి ప్రభు నాతో మాట్లాడుతూనే వస్తున్నారు. డిగ్రీ వరకు నేను చిన్నదాన్ని, నీ లేఖను నాకెందుకు, నేను చిన్నదాన్ని కదా, నాకు ఇప్పుడే దేవుడు మరి ఆయన సేవ ఎందుకు అని నేను డిగ్రీ వరకు నిర్లక్ష్య పెడుతూ వచ్చిన. అయితే ప్రభు మాకున్న పొలాలన్నీ తీసివేసినాడు. ఎంతో యోబు గ్రంథం చదువుతూ ఉంటే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని ప్రభు నాతో సూటిగా మాట్లాడుతూ వచ్చినాడు. నేను అనుకున్నా ఆ ధనాన్ని బట్టి అతిశయించలేదే, ఆ గౌరవాన్ని బట్టి అతిశయించలేదే, నీ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి నేను అతిశయిస్తూ వచ్చా, దాన్ని ప్రేమిస్తూ వచ్చాను, దాని కొరకు జీవించడానికి సిద్ధపడుతూ వస్తున్నా, నాకు ఈ ఆస్తితో సంబంధం ఏముంది, ఈ వ్యక్తులతో సంబంధం ఏముంది, వీరు మారు మనసు పొందకపోతే నాకేంటి, నేను దేవుని గ్రంథాన్ని చదువుతూ ఉన్నాను కదా, దాని కొరకు జీవిస్తూ ఉన్నాను కదా అని నేను ఈ గ్రంథంలో ప్రభు చెప్పిన మాట కొంతకాలం వరకు నిర్లక్ష్య పెడుతూ వచ్చింది. అయితే ప్రభు నన్ను విడిచిపెట్టకుండా నీ పాపములు ఎర్రనివైనను కెంపు వలె తెల్లగా చేస్తా, హిమము వలె తెల్లగా చేస్తా. ప్రభు మాట్లాడుతూ వచ్చాడు యిర్మీయా గ్రంథంలోనే,
మొదటి అధ్యాయంలో ఆ మాటలు చివరి లేఖనాల్లో ఉంటా ఉన్నాయి. మాట్లాడి నన్ను ఒప్పించి ఆయన బిడ్డగా స్వీకరించి బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడానికి కృప చూపించినారు. జాషువన్న మరి చర్చిలో గుడివాడలో ఆ ఏడీ శిఖామణి గారు మాట్లాడిన మాటకు లోబడి విధేయత చూపించి ఆకివేడు యేసురత్నం గారి సహవాసంలో నేను బాప్తిసం తీసుకుంటూ వచ్చిన తీసుకున్న తర్వాత నన్ను విడిచిపెట్టల దేవుడు నన్ను ఆయన సేవ కొరకు పిలుస్తూ వచ్చినాడు. నేను అనేకమైన లేఖనాలతో ఆయన మాటలు వింటూ లోబడుతూ వచ్చినాను కనుక మరలా నేను ఆ యెషయా గ్రంథం ధ్యానిస్తా ఉన్నా. ధ్యానిస్తా ఉన్నప్పుడు 43:1 వచనంతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 43:1 అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకు మీ పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు. నన్ను పిలుస్తున్నాడు. ఇంకా యెషయా గ్రంథం 49:9 అయితే సీయోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకునుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరిచిన వారైనా మరిచిదురు గాని నేను నిన్ను మరువను. చూడు, నా అరచేతుల మీదనే చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి. ప్రభు నన్ను విడిచిపెట్టట్లా. మార్కు సువార్త 1:1 2:2 ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును. నేను యవన కాలంలో ఉన్నా. యవన కాలంలో ఉన్న పిల్లలకి దేవుడు అక్కర్లేదు కదా, అక్కర్లా, బైబిల్ అక్కర్లా, దాన్ని ధ్యానించక్కర్లా, దేవుని మందిరానికి వెళ్ళక్కర్లా, చక్కగా మరి ఆహ్లాదకరంగా సినిమాలు, షికార్లు, స్నేహితులు ఇవి ఉంటే చాలు. నాకు అవేం అక్కర్లా. దేవుని గ్రంథము, సేవకులు, మందిరం, దేవుని ప్రజలు వీళ్ళుంటే చాలు. అందుకే ప్రభు నన్ను విడిచిపెట్టట్ల. నేను గుడివాడ కాలేజీలో డిగ్రీ వరకు చదివాను. డిగ్రీ చదివిన వెంటనే నేను ఫైనల్ ఇయర్ అయ్యిందో లేదో నాకు కెనరా బ్యాంక్ వాళ్ళు జాబ్ ఇచ్చారు. కెనరా బ్యాంకు పిలిచి నాకు జాబ్ ఇచ్చారు. వితిన్ 3 మంత్స్లో నాకు క్లరికల్ పోస్ట్ నుంచి సబ్ మేనేజర్ పోస్ట్ ఇస్తాము అని సిద్ధపడుతున్నారు వాళ్ళు. ప్రభు ఏమో నాతో మాట్లాడుతున్నాడు సూటిగా, నువ్వు మరి ఉద్యోగం చేస్తే నీ భక్తి కోసమే, నువ్వు చదివింది దైవ గ్రంథం, నువ్వు నడిచింది దేవుని ప్రజలతో, నువ్వు విన్నది దేవుని దాసుల స్వరం, దేవుని బిడ్డలతో నడుస్తున్నావు, మరి నువ్వు ఇక్కడ కూర్చుంటే నువ్వు నీ జీవితంతో నీ భక్తి కోసమే కదా బ్రతికేది, నేను పరిశుద్ధ గ్రంథం చదివించింది ఎందుకు నీకు, నువ్వు సమాజంలోకి వెళ్ళాలి, దేవుని వాక్యం ప్రకటించాలి కదా అని నన్ను సూటిగా ప్రభు మాట్లాడుతూ ఉంటే నేను అనుకుంటున్నా చిన్నదాన్ని కదా నాకు ఇప్పుడే ఎందుకు, నేను జాబ్ చేసుకుంటే బాగుంటుంది కదా, తల్లిదండ్రులు కూడా మంచిగా చదివించారు, వాళ్ళకి తోడుగా ఉంటే బాగుంటుంది, నాకు అవసరమా అని నేను అనుకుంటా ఉంటే ప్రభు ఒత్తిడి చేసి నన్ను వదిలిపెట్టలేదు. నేను అనుకున్నా ప్రభువా నీకంటే నాకు ఉద్యోగం ఎక్కువ కాదు, ఈ ప్రజలు ఎక్కువ కాదు, ఈ తల్లిదండ్రులు ఎక్కువ కాదు, నేను నీకోసమే జీవిస్తానయ్యా, నేను ప్రజల్లోకి వెళ్ళి వాలంటీర్గా ఉంటే కొంచెం ప్రజల్లో కమ్యూనికేషన్ ఉంటుంది, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో నడవటం, వాళ్ళకి వాక్యం చెప్పటం ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి, అందుకే నువ్వు
ప్రజల్లోకి వెళ్ళు అని నా మనస్సాక్షి గద్దించి నేను కెనరా బ్యాంక్ జాబ్ మానేసి ఎవరైనా